Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroj manam ee video lo non-veg recipes kante kuda super tasty ga annamlo kalupukoni tintunte adiripoye gongura recipes nenu ee video lo rendu chupisthandi. Okati gongura pachadi alage gongura koora. Gongurani manam mixie lo veyakunda rubbakunda alage podi karam karapodu antam kada adi veyakunda pachimirchi ullipayalu vesi super tasty ga ela tayar chesukovalo pachadi koora rendu kuda chuddamu. Deentlo manam munduga nenu pachadi chupisthandi aa tarvata koora chuddamu. Deeni kosam manam munduga ee vidhanga గోంగూర తీసుకోవాలని నేను ఇక్కడ మూడు కట్టల గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టాను. మనం ఈ పచ్చడి అనేది కట్ చేసి చేస్తామండి. ఈ గోంగూరని డైరెక్ట్గా మనం వేయించుకోము. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లోకి 1.5 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి వేయించుకోవాలి. మనం మూడు కట్టల గోంగూర తీసుకున్నాం కదా, నేను చూపించిన గోంగూరకి ఈ పచ్చిమిర్చి సరిపోతాయండి. పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచేసి వేసుకుంటే చిట్లు పడకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మధ్యకు తుంచి ఈ విధంగా వేసుకొని వేపుకోండి. ఈ పచ్చిమిర్చి అనేది నేను ఇక్కడ 20 వరకు తీసుకున్నా అండి. మీరు కారాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. ఈ విధంగా తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే పచ్చివాసన లేకుండా చక్కగా ఈ విధంగా వేగుతాయండి. లేదంటే మనకి పచ్చడి అనేది కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి ఈ విధంగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇదే నూనెలోకి మెంతులు వేసుకుందాము. 1 పావు స్పూన్ మెంతులు వేసుకోండి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి మొత్తం పప్పులు అనేది మనం వేయించుకొని మనం మిక్సీ పట్టుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాబట్టి ఈ విధంగా మనం ఈ పప్పులన్నీ కూడా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేయించుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి దోరగా వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఈ గోంగూర మొత్తం వేసేసుకోండి. ఈ గోంగూరని మనం ఈ విధంగా కట్ చేసుకొని ఇలా మగ్గించుకొని పచ్చడి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుందండి రుచి కూడా. మనకి క్యాటరింగ్ వాళ్ళు ఇలాగే చేస్తారు, చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఈ గోంగూరని నూనెలో మగ్గించండి. ఆ తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసి మనం మూత పెట్టుకొని తీసుకుంటూ ఈ గోంగూర మొత్తం కూడా దగ్గరకు వచ్చేలాగా చూడండి. ఈ విధంగా బాగా మగ్గిపోయి ఇలా మనకి పేస్ట్ లాగా వస్తుందండి. ఇలా వచ్చే వరకు బాగా మగ్గించుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ గోంగూరని 1 ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 చిన్న మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లోకి ముందుగా మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా ఇక్కడే వేసేసుకోండి. అలాగే దీంట్లోకి 5 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా వేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నా అండి, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. 1.5 నుంచి 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా మూత పెట్టేసుకొని మనం కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి రోటి పచ్చళ్ళల్లో ఎప్పుడైనా కొంచెం బరకగా ఉంటేనే పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయండి, కొంచెం మరీ ఫైన్గా పట్టొద్దు. ఇలా మనం మిక్సీ పట్టుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని, నేను ఇదే ప్యాన్ పెట్టాను, మీరు వేరే ప్యాన్ అయినా తీసుకోండి. దీంట్లోకి 1.5 నుంచి 2 స్పూన్ల నూనె వేసుకోండి. అలాగే తాలింపు గింజలు మొత్తం వేసుకోండి. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు మొత్తం కలిపి 1.5 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం ఈ విధంగా కలిపేసుకొని మీకు ఫ్లేవర్ నచ్చినట్లయితే ఇంగో కొంచెం వేసుకోండి. అలాగే 1 పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇలా మనం తాలింపు చేసేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పప్పులు, మిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. అలాగే దీంట్లోకి ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా 1 పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నలుపుతూ వేసుకోండి చేత్తో, లేదా మనం కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. ఇలా బాగా నలుపుతూ వేసేసుకొని ఇప్పుడు ఇవి మొత్తం కూడా ఒకసారి విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. అంతే, 1 నిమిషం ఉంచేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. క్యాటరింగ్ వాళ్ళు ఇలాగే చేస్తారండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అనేది ఒక్కసారి రుచి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం గోంగూర కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ గోంగూర కూర ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి కొత్తగా ఈ విధంగా అందరూ ట్రై చేసి చూడండి.
దీనికోసం మనం ముందుగా గోంగూర తీసుకోవాలి. నేను ఇక్కడ గోంగూర కట్టలు మీడియం సైజువి రెండు తీసుకున్నా అండి. ఆ ఆకు తీసుకొని మనము ఆ తర్వాత ఇది శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ గోంగూరని ఒక కడాయిలోకి వేసేసుకోవాలి. ఇలా మనము ఒక గిన్నెలోకైనా లేదా ఒక కడాయిలోకైనా వేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేస్తున్నాను. మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసేసుకొని ముక్కలు వేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి రెండు మీడియం సైజు టమాటా కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. అలాగే ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి కూడా ఈ విధంగా తుంచేసి వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఉప్పు కారం కూడా మనం ఇక్కడే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ కారం అనేది మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది ఎక్కువగా వేస్తే కారం వేసుకోక్కర్లేదు, కానీ నేను ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేసే కదా కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. అలాగే ఉప్పు కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి, అవసరమైతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. అలాగే పసుపు కూడా 1/4 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి టీ కప్తో 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు మనం ఈ గోంగూరని స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో మనకి గోంగూర మొత్తం కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. కొద్దిసేపు మనం 1-2 నిమిషాలు ఆగి చూస్తే చూడండి, మనం వాటర్ వేసాం కదా, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. మనకి గోంగూర అనేది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం దీంట్లోకి ఒక పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కూరలో ఈ పొడి వేస్తేనే బాగుంటుంది. ఇలా మనము మరొక స్టవ్ మీద ఒక ప్యాన్ అయినా గిన్నె అయినా పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఎండుమిర్చి కూడా 5-6 వేసుకోండి. మనకి స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి వేసాము, కారం వేసాము కాబట్టి చూసి వేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ దోరగా వేపుకొని ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే దీంట్లోకి ఇవి మిక్సీ పట్టుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా 5-6 వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగానే పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టుకోవద్దు, ఫైన్ పౌడర్ లాగా ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గోంగూర ఒకసారి చూద్దాము. చూడండి, మనకి అన్నీ కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. మనకి ఈ విధంగా కొంచెం ముక్కలుగా కనిపిస్తూ ఉండేలాగైనా ఉంచుకోవచ్చు, లేదా మనము ఏదైనా మ్యాషర్ తీసుకొని బాగా మెత్తగా కూడా ఎనుపుకోవచ్చండి పప్పు గుత్తుతో అయినా, కానీ నేను ఈ విధంగానే ఉంచుతున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ను వేసుకోవాలి. ఈ పొడి వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ గోంగూరని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మనం 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని మనం నూనె వేడెక్కిన తర్వాత ఈ నూనెలోకి వేసేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి 2-3, అలాగే ఇంగువ కూడా వేసుకోండి. మీకు ఫ్లేవర్ ఇష్టమైతే ఇంగువ 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత మనం కరివేపాకు కూడా కొంచెం వేసుకొని చిటపట్లాడిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర కూరను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనము లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, మనకి సింపుల్గా ఈ గోంగూర కూర అనేది ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడన్నంలో సర్వ్ చేస్తే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన లలితాస్ కిచెన్ టిప్స్ పేజ్ని తప్పకుండా లైక్ చేసి డైలీ వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్.